ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం చుంటి తేనె ధారలకన్నా మధురమైన జ్ఞానం అపవాది పానాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం శాశ్వత ఆనందాన్ని నింపే జ్ఞానం దేవునికి దగ్గర చేసే జ్ఞానం మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ చివరి రోజుకు మమ్మను దిగ్విజయవంతంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ కుమారుడు సత్యనారాయణ గారు చేపట్టి తనకు మీరు అనుగ్రహించిన మంచి ఆలోచనకు తండ్రి, మిగిలిన మీ పిల్లలందరూ సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు అనుగ్రహించినటువంటి కృపచేత ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. వారి శ్రమకు మీరు ఇస్తున్నటువంటి ఫలాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ముగింపు మాటలను కూడా కేవలం మీ మహిమార్థమై దీవించమని, మీ పిల్లలు సాత్వికమైన మనసుతో ఈ మాటలు స్వీకరించుటకు వారిని ఆయత్తపరచమని ప్రార్థిస్తూ యేసుప్రభు వారి ఉన్నతమైన ప్రశస్తమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మంచి వాతావరణము దేవుడు ఈ ముగింపు రోజు సభ వరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ అందరికీ కూడా దేవుని వాక్యం పట్ల ఉన్న ఆసక్తి గొప్పది గనుక మనందరి ప్రార్థనల మేరకు దేవుడు మన ఆలోచనలను, మన విన్నపములను స్వీకరించి మన్నించి ఈ సభలను, సదస్సులను తన మహిమార్థమై నడిపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి క్షణం విలువైనదిగా మనం పరిగణిస్తూ, ప్రతి మాట విలువైనదిగా పరిగణిస్తూ, దేవుని మాటలకు అత్యంత విలువనిచ్చి మనందరి ఆత్మీయ జీవితపు ఎదుగుదల కొరకు ఈ మాటలు ఈరోజు కూడా నేర్చుకుందాం. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇది ముగింపు భాగం. మనిషి కొరకైన దేవుని నిరీక్షణ, ఈ అంశంపై ప్రతిరోజు మనం రెండవ వర్తమానంలో మనం వింటూ ఉన్నాం. అందులోని మరొక కోణం, దేవుని కొరకై మనిషి నిరీక్షణ, దేవుని యందు మనిషి నిరీక్షణ, దేవుని మాటపై మనిషి నిరీక్షణ, ఈ అంశంపై మనము రెండు దినాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం గారిని మనము చూసి బైబిల్లో ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏ పద్ధతిలో ఆయన పొందుతున్నాడో ఇప్పటి వరకు రెండు భాగాలలో మనం నేర్చుకున్నాం. ఇస్సాకును ఇస్తానని దేవుడిచ్చిన మాటను నిరీక్షణ కలిగిన వాడై పొందినట్టుగా అబ్రహాం గారిని చదివాం. అలాగే హారానులో ఉన్నటువంటి అబ్రహాం గారికి దేవుడిస్తూ మాట, ఈ దేశము నుండి నువ్వు బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళాలి. ఆ హారాను నుండి నడిపించింది అబ్రహాము గారిని ఆయనలో ఉన్న నిరీక్షణ. ఒకవేళ హారానులో దేవుడు చెప్పినప్పుడు కానీ, లేదా బయలుదేరిన తరువాత కానీ ఎక్కడైనా నిరీక్షణలో రాజీ పడింటే అబ్రహాము కనానును చూసేవాడు కాదు. బయలుదేరకముందే నిరీక్షణ లేకుంటే, బయలుదేరిన తర్వాత నిరీక్షణలో ఎక్కడైనా లోపము జరిగింటే అబ్రహాము ఎప్పటికీ కనానుకు చేరుకునేవాడు కాదు. మొదటి రోజు ఒక మాట చెప్పాను, నిరీక్షణలో రాజీ పడినందుకు ఇష్మాయేలు పుట్టాడు, నిరీక్షణలో రాజీ పడనందుకు ఇస్సాకు పుట్టాడు. నిరీక్షణలో రాజీ పడింటే హారానులోనే ఉండేవాడు,
నిరీక్షణలో రాజీ పడలేదు గనుక కనానుకు చేరాడు. ఈరోజు ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇంకా ఆయనకి ఇవ్వబడినటువంటి మరొక వాగ్దానాన్ని జాగ్రత్తగా చూద్దాం, తీద్దాం బైబిల్ జాగ్రత్తగా. ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 2-3 వచనములు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. ఈ మాట తర్వాత పలకబడుతున్న ఈ మాటను జాగ్రత్తగా మీరు చూడాలి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆ మాట అలా మనసులో ఉంచండి. ఈ వాగ్దానాలన్నీ పితరుడైన అబ్రహాము పొంది, అక్కడికేదో వాగ్దానాలు చేసిన పగటివేళ వాగ్దానము జరిగితే రాత్రికంతా జరుగుతుందన్నట్టుగా కాకుండా, వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక ఎప్పటికైనా ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతున్నాయి, నెరవేరుతాయన్న విశ్వాసముతో నిరీక్షణ కలిగిన వాడై తన జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతుండగా, మొదటి రోజు మనము చూసినట్టుగా దేవుడిచ్చిన మాట ప్రకారంగా ఇస్సాకు పుట్టేశాడు. 21వ అధ్యాయంలో లేకలేక పుట్టిన బిడ్డ ఇస్సాకు. ఏ వాగ్దానమైతే ఇస్సాకును గురించి దేవుడిచ్చాడో ఆ వాగ్దానం నెరవేరిపోయింది. కన్నులకు పండుగగా ఇస్సాకు పుట్టిన వెంటనే ఆయన ఒక ఇంట్లో ఒక పెద్ద విందే చేయించి ఆ ఇంటిలో ఒక పండుగ ప్రారంభమైంది ఇస్సాకుతో. అల్లారముద్దుగా పెరుగుతున్నాడు ఇస్సాకు. అబ్రహాముకు ముద్దు బిడ్డ ఇస్సాకు, శారమ్మ ఒడిలో పండుకొనిన ఇస్సాకు, వృద్ధాప్యములో ఈ ఇద్దరు ముసలివారికి పుట్టిన బిడ్డ ఇస్సాకు. చక్కగా ఇంటిలో ఒక యువరాజుగా పెరుగుతున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. అప్పుడే అబ్రహాముకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, అబ్రాము నువ్వు ఒక పని చేయాలి, నీతో చిన్న పని పడింది, నీకు ఇస్సాకంటే ఇష్టం కదా, నీకు ఇస్సాకంటే ప్రేమ కదా, నీవు ప్రేమించు ఇస్సాకును ఇంటి నుంచి తీసుకుని వెళ్ళి నేను చెబుతున్న మోరియా దేశమునకు వెళ్ళి నేను చూపించబోవు పర్వతాలలో ఒక పర్వతంపై నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించాలి, ఇస్తావా? మారు మాట్లాడలేదు. దేవునికి ఎదురు చెప్పడం అబ్రహాం గారి ప్రొఫైల్లో లేదుగా. మరి బయలుదేరమంటే బయలుదేరాలి, ఆగమంటే ఆగాలి, అది మాత్రమే తెలిసిన వాడు అబ్రహాం. ఏ ప్రశ్న అడగలేదు. నువ్వు అడిగింది ఇష్మాయిల్న ఇస్సాకున ప్రభు అని అడగలేదు. మళ్ళీ ఇస్సాకుని అన్నాడు, ఇస్సాకుని తీసుకుని వెళ్ళాలి. ఆదికాండం 22వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 21లో ఇస్సాకు పుట్టాడు, 22లో ఇస్సాకు చావు కావాలంటున్నాడు దేవుడు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. పరీక్ష, అబ్రహాముకు పరీక్ష. అది తనకు పరీక్ష అని తెలియదు, కానీ దేవుడు మాత్రం ఒకటి చెప్పాడు, నీవు ప్రేమించు ఇస్సాకును నువ్వు బలిగా ఇవ్వాలి. నీకు పడనటువంటి వాడు కాదు, నీకు పగవాడిని కోరుకోవట్లేదు, నువ్వు ప్రేమించేవాడిని ఇవ్వాలి నాకు. ఆ కింది మాట చూద్దాం. ఆ పదం ప్రయోగించబడింది లేదో మీరు చూడాలి. 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు నాకు కావాలి. మామూలు ఇస్సాకు కాదు నాకు కావలసింది, నువ్వు ప్రేమించే ఇస్సాకు నాకు కావాలి.
నీకు ఇస్సాక్ అంటే ప్రాణం కదా, ఆ ఇస్సాకే నాకు కావాలి. లేచాడు. శారమ్మకి ఏమి చెప్పలేదు. ఇద్దరు పనివారిని తీసుకున్నాడు. ఇస్సాకును కొడుకు తన కుమారుని తీసుకుని బయలుదేరాడు. చేతిలో కట్టెలున్నాయి, నిప్పుంది. ఒకచోట పనివారిని ఆపి తన కుమారుని, తన ఏకైక కుమారుని మాత్రమే ఒంటరిగా తీసుకొని వెళుతున్నాడు పర్వతంపై. కొన్ని గంటలు కావచ్చు, లేదా కొన్ని నిమిషాలు కావచ్చు, అవే అబ్రహాము తన కుమారునికి, తన కుమారునితో గడిపే చివరి గడియలు. ఇక ఇస్సాకును చూసేది ఆ చివరి చూపులవే. అది తెలుసు అబ్రహాముకి. ఆ క్షణములో ఆ తండ్రి ముసలి గుండె ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ప్రేమిస్తున్న నా కుమారుడిక కొన్ని నిమిషాలే నా ముందుండేది, బ్రతికి కన్ను తెరిచి అన్న మాట, అన్న ఆలోచన హృదయంలో గుర్తొస్తున్నంత వరకు ఇస్సాకును చూస్తూ ఎంత విశ్వాసులకు తండ్రి అవ్వచ్చు, కానీ ఒక శరీరమును బట్టి ఒక తండ్రిగా ఆయన ఆలోచన తండ్రులు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అలా గుండె బరువెక్కి వెళుతున్న అబ్రహాము, అనుకుందాం కొద్దిసేపు శరీరమును బట్టి, విశ్వాసమును బట్టి కాదు శరీరమును బట్టి, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బలి అర్పించడానికి తండ్రిగా అబ్రహాము తన బిడ్డను. అప్పుడు ఇస్సాకు నోరు తెరిచి, తండ్రి బలికి కట్టెలున్నాయి, బలికి నిప్పు ఉంది, జీవి ఎక్కడ, గొర్రెపిల్ల ఎక్కడ, గొర్రె ఎక్కడ, ప్రాణి ఎక్కడ, ఆ మాట ఆ తండ్రికి ఎలా గుచ్చుకుంటుందో చెప్పండి. నోరు తెరిచి చెప్పగలడా, కట్టెలు పరిచి ఆ కట్టెలపై నేను పెట్టబోయేది బలి కోసం, నిన్నే ఒక బలి పశువుగానే ఆ చిన్న బిడ్డకు చెప్పగలడు అబ్రహాము, ఎక్కడి పరీక్ష ఇది? యెహోవా యీరే, దేవుడే చూసుకుంటాడు. నాయన బయలుదేరు, కట్టెలు పరిచాడు, దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. దేవుడు తన కుమారుని కట్టేస్తున్నాడు. ఇస్సాకుకి డౌట్, ఇస్సాకుకి ఏదో అర్థం కావట్లేదు, ఏం జరగబోతోందో. అమాయకపు కళ్ళతో బిక్కుబిక్కుమంటూ తండ్రి తనను కట్టి కట్టెలు పరిచిన తర్వాత తనను ఎత్తుకొని పెట్టబోతుంటే, ఆ క్షణం వరకు ఇస్సాకుకు తెలీదు ఆ కట్టెలపై బలి కాబోతున్నది నేనే ఒక బలి పశువుగా అని. కట్టి ఆ ఇస్సాకును ఎత్తుకొని ఆ కట్టెలపై పరుస్తున్నప్పుడు అబ్రహాము ఎదుర్కొంటున్న పరీక్ష ఈ రాత్రి మీరు చూడాలి, ఆలోచించాలి. బిడ్డను కట్టెలపై పెడుతున్నప్పుడు కూడా దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. కత్తి తీసుకున్నాడు, ఎత్తబోతున్నాడు, ఎత్తేశాడు. అప్పుడు దేవుడు ఫ్లాట్ అయిపోయాడండి. అప్పుడు దేవుడు, అబ్బో, దేవుని హృదయం నిండిపోయింది, పొంగిపోయింది. ఆగ అబ్రహాము అనేసాడు తన దూతను పంపించి. ఆగిపోయిక చాలు. ఎంత గొప్ప భక్తి నీది, ఎంత గొప్ప భక్తి నీది. ఒక్కడిగా ఏకైక కుమారుడిగా నీ ఇంట్లో తిరుగుతున్న బిడ్డను కూడా నేను అడిగితే బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావంటే నువ్వు మామూలు వాడివి కాదు. పురుషులలో పుణ్య పురుషుడంటే నువ్వే. అక్కడ ఆగుదాం. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. ఏంటండి మీ విశ్వాసం, అసలు ఏంటి, మీరు ఎందుకు రెడీ అయ్యారు ఇస్సాకును బలి ఇవ్వడానికి? అసలు మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? పరలోకంలో ఉన్న దూతలలో ఎవరైనా దేవునికి తెలియకుండా ఇక్కడికి వచ్చి నీ దగ్గరికి రాత్రి పడుకున్నప్పుడు చెప్పారా, ఏం పర్లేదు నువ్వు వెళ్ళిపో, నీ కొడుకుని తీసుకుని కట్టెలు పరిచి పైన పెట్టిన తర్వాత నువ్వు కత్తి ఎత్తగానే మాలో ఒక దూత వచ్చి నిన్ను ఆపుతారు, ఇవంతా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, ప్లానింగ్ అంతా మాకు తెలిసిపోయింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, నీకు చెబుతున్నామని చెప్పారా? ఏం జరిగిందని అడుగుదాం అబ్రహాం గారిని. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి ఒకే ఒక రీజన్ హెబ్రీ పత్రిక 11లో ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక్కసారి 17 నుంచి 19 వచనాలు కలిసి ఉన్న ఈ భాగాన్ని జాగ్రత్తగా చూద్దాం. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి, ఆదికాండం 22వ అధ్యాయంలో కొడుకును తీసుకొని నడుస్తున్న అబ్రహాము గారిలో ఒక విశ్వాసం ఓ తన్నుకొని వస్తుంది బయటికి. ఏమిటా విశ్వాసమో చూద్దాం. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన అర్పించేసినట్టుగా దేవుడు నువ్వు ఆ బలి లిటరల్గా అక్షరానుసారంగా నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు నువ్వు బలి ఇచ్చినట్టే అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు అబ్రహాముకి. ఎందును బట్టి బలిగా అర్పించాడు? ఆయనకు ఒక వాగ్దానం ఉంది. ఆయనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటా వాగ్దానం? ఇస్సాకు వలననైనదే నీ సంతానం అని చెప్పాడు దేవుడు. ఇస్సాకు వలననైనదే నీ సంతానం, వాగ్దానం అది ఆదికాండంలో చూశాం కదా. ఇస్సాకు పుడతాడు, ఆ ఇస్సాకు గర్భంలో నుంచి జనం వస్తారు, ఆ జనమే నీ సంతానం అనబడుతుంది. అది అబ్రహాముకు గుర్తుంది బాగా. మరి ఇస్సాకు నుండి సంతానం రావాలంటే ఇస్సాకు పెరగాలి, ఇస్సాకు పెద్దవాడయ్యా అవ్వాలి, ఇస్సాకు వివాహం అవ్వాలి, ఇస్సాకు పిల్లలు పుట్టాలి. మధ్యలోనే చచ్చిపోతే ఎలా? అలాగని ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడని మాటిచ్చిన వాడు మాట తప్పని వాడు గనుక ఖచ్చితంగా చచ్చే ముందు ఆపుతాడని కాదు అబ్రహాం గారి ఆలోచన. ఇస్సాకు చావక ముందే దేవుడు ఆపుతాడన్న విశ్వాసం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయనకున్న విశ్వాసం ఏంటో చూడండి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించడానికి సిద్ధపడ్డాడు. అది అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం. చచ్చే ముందు ఆపుతాడని కాదు, చచ్చిపోయినా లేపుతాడు. అది నిరీక్షణ. ఏంటి అబ్రహాము గారికి ఉన్న నిరీక్షణ? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. అంటే చచ్చిపోయిన తర్వాతనే ఇస్సాకు తిరిగి లేస్తాడు. బాగా బాగా విందాం. చచ్చిపోయిన తర్వాత కూడా నా కొడుకు తిరిగి లేస్తాడు, ఆయన లేపగలడు. మరణించిన తర్వాత లేవడాన్ని ఏమంటారో తెలుసా? పునరుత్థానం. మృతులు తిరిగి లేవడాన్ని ఏమంటారో చెప్పనా? పునరుత్థానం. అబ్రహాము గారు దేన్ని నమ్ముతున్నారో చెప్పండి? పునరుత్థానం. అబ్రహాముకి పునరుత్థానం ఉందన్న విశ్వాసం ఉంది. మృతులు తిరిగి లేస్తారన్న నమ్మకం ఉంది. ఆ మృతులు తిరిగి దేవుని చేత లేపబడతారన్న విశ్వాసం అబ్రహాముకుంది. అది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకున్న విశ్వాసం. చావు తర్వాత భవిష్యత్తు ఉంది అబ్రహాము, మరణం తర్వాత ఒక భవిష్యత్తు ఉంది అబ్రహాము. ఇస్సాకును బలిగా అర్పించుటకు వెళుతూ జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. మృతి చెందిన తర్వాత ఇస్సాకు గురించి, మృతికి ముందు లేస్తాడని కాదు. ఆయన ఎవరికి తండ్రో చూస్తారా? ఆయన ఎవరికి తండ్రో ఒక్కసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా ఏ దేవుడు? మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు అని మనల్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు అక్కడ. ఇంతకు మనమంటే ఎవరు? 16వ వచనంలో అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి అని ఉంటుంది చూడండి మధ్యలో. అబ్రహామునకున్నట్టు విశ్వాసము గలవారికి ఆయన తండ్రి. అబ్రహాము ఎవరికి తండ్రి? ఆయనకున్న విశ్వాసము ఉన్నవారికి తండ్రి. మరి ఆయనకు విశ్వాసం ఏముంది? ఆయనకున్న విశ్వాసం ఏంటి? మృతులను కూడా సజీవులుగా చేయగలడు దేవుడు.
దేవుని యందు అబ్రహాముకున్న నిరీక్షణ, దేవుని యందు మనిషికున్న నిరీక్షణ, దేవుని యందు మనిషికి ఉండవలసిన నిరీక్షణ, అది పాయింట్ ఇక్కడ. దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే, పాయింట్కి వస్తున్నాను ఇప్పుడు, దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే చచ్చిపోయిన తర్వాత దేవుడు మరొక జీవితాన్ని ఇస్తాడని, చావకముందేదో మేలు చేస్తాడని కాదు. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత దేవుడు ఏదో మేలు చేస్తాడని, చచ్చిపోయిన తర్వాత దేవుడు మనకు భవిష్యత్తుని ఇస్తాడని, చావకముందేదో మేలు చేస్తాడని దేవుని దగ్గరికి ఎవరు రాకండి. భూమి మీద బతికున్నప్పుడు మరణం కంటే ముందు ఏదో మేలు జరుగుతుందని, మట్టి లోకంలో ఏదో చిన్న చిన్న మేలులు జరుగుతాయని మీరు దేవుని దగ్గరకు వస్తే, ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారైనడలా మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు. చావకముందు మేలులు కావాలా? మట్టి దేహము కలిగిన వాడు ఈ మట్టి లోకంలో బతుకుతున్నంత వరకు ఆ మట్టి దేహము సమస్త బలహీనతలకు లోనవుతూనే ఉంటుంది. వేసవి వస్తే వేడెక్కుతుంది శరీరం, చలికాలం వస్తే చలి ఎక్కువైపోతుంది. దేనికి ఇది లోను కాదో చెప్పండి. ఉదయం తిన్న తర్వాత మధ్యాహ్నానికి ఆకలి కావాలి. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ఇక నాకు ఎప్పుడు ఆకలి కాకుండా చేయని అడగకూడదు మీరు, అయి తీరుతుంది. దీనికి కాటుపడితే, ఇది కోసుకుంటే రక్తం రావాలి. కత్తితో నేను పొడుచుకున్నా రక్తం రాకుండా చేయి ప్రభు అని అడగకూడదు. మట్టి దేహము నుంచి విడిపోయిన తర్వాత అది చావు, మరణం తర్వాత మనిషికి ఒక భవిష్యత్తు ఉంది. అది అబ్రహాముకున్న విశ్వాసం. మీరు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఈ మానవ లోకంలో, ఈ మట్టి లోకంలో ఏదో మేలుల కోసం ఎప్పుడు నమ్మకండి, రాకండి. ఈ సత్యము తెలియని వారు చాలామంది లోకంలో బతుకుతూ, ఈ లోకం గురించి ఆలోచిస్తూ, చావు వరకే ఆలోచనలు కలిగి, రేపు చచ్చిపోదుము గనుక, వాళ్ళ టార్గెట్స్ ఏమున్నాయి చెప్పండి, ఇక బాగా తినాలి, రేపు చచ్చిపోదుము గనుక బాగా త్రాగాలి, రేపు చచ్చిపోదుము గనుక చచ్చేలోపు బాగా సుఖించాలి, చచ్చేలోపు బాగా సంతోషించాలి, చచ్చిపోయిన తర్వాత దాని గురించి మాకు అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళలో ఏం లేదో చెప్పనా? నిరీక్షణ. మనము నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడదు. తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. అబ్రహాముకున్న విశ్వాసము కలిగిన వాడు కృత నిబంధనలో ఒక పౌలు అయితే, ఆ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ఒకరోజు రాబోతోంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను 16వ వచనం, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, పునరుత్థానం. మరణించిన తర్వాత ఒక భవిష్యత్తు ఉంది. మరణం ముగింపు కాదు. చావన్నది అన్ని సమస్యలకు పరిష్కారము కాదు. ఎవరైనా పడకపోతే మనకు, ఈరోజు సమాజంలో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ని మీరు ఆలోచించండి. భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి, భయంకరమైన మారణకాండ జరుగుతుంది ఈరోజు ఈ ప్రపంచంలో. ఎవరైనా పడకపోతే వారి చావు చూసేంతవరకు, వారి రక్తం కళ్ళ చూసేంతవరకు పగ పెట్టుకున్నవాడు నిద్రపోవట్లేదు ఈరోజు. ఎందుకు తహతహలాడిపోతున్నావు? చంపాలనా? ఎందుకు తహతహలాడిపోతున్నావు? అతని చరిత్ర ఇక మీద భూమి మీద లేకుండా చేద్దామనా? అలాగైతే నీకు ఒక సత్యం తెలియదు, అతని చంపితే అతని చాప్టర్ ఇక క్లోజ్ అవుతుందనుకుంటున్నావేమో. అతనిని చంపినా అతను మరొక చోట మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు.
అతనికి మరణ ముగింపు కాదు. పగలతో ద్వేషాలతో హృదయాలను నింపుకొని ఈరోజు ప్రేమను చల్లార్చుకొని అనేక మంది అవతల వారి ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకో తెలుసా? చావు తర్వాత ఒక భవిష్యత్తు ఉందని అర్థం చేసుకోలేక, నిరీక్షణ లేక. అది ఒక బృందం అయితే, అది ఒక గ్రూప్ అయితే మరొకరు ఏం చేస్తున్నారు చెప్పన? అప్పుల బాధలతో ఏదో ఇంట్లో కష్టాలు ఉన్నాయని, భర్తరిచాడని, భార్య అలిగిందని, భార్య పుట్టింటికి వెళ్ళిందని, పంటలు పండలేదని, పరీక్షలో పాస్ అవ్వలేదని, ఉద్యోగం రాలేదని, అనుకున్న జీతం రాలేదని, ఈ జీవితం సరిగా లేదని, తమ ప్రాణాలను తమే తీసుకుంటూ చావేది సమస్యలన్నిటికీ పరిష్కారం అనుకుంటున్నారు చాలామంది. ప్రాణహత్యలు చేసుకుంటూ, ప్రాణాలు తీసుకుంటూ. ఒకరోజు ఒక వార్త చదివాను, ఒక అమ్మాయి తన ప్రాణం తను తీసేసుకుంది. సింపుల్గా పేపర్లో పడింది. దేనికోసం అని ఆలోచిస్తే చదివితే, రిమోట్ కోసం అలిగి అమ్మాయి ఆత్మహత్య. దేనికోసం? రిమోటా? ఐపీఎల్ మ్యాచ్ వస్తుందట రాత్రి. రిమోట్, ఒకటే రిమోట్ ఉంది, ఒకటే టీవీ ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు పక్కన. ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటున్నాడు తమ్ముడు, సీరియల్ చూడాలంటుంది అమ్మాయి. చివరికి తమ్ముడే గెలిచాడు, పైకి వెళ్ళిపోయింది, ప్రాణం తీసుకుంది. అదే నా జీవితం, అదే నా బతుకు, రిమోట్ ఆ జీవితం. మరొక చోట మరొక కుర్రోడు పెంపుడు కుక్క చచ్చిపోయిందని ఊరేసుకొని చచ్చిపోయాడు. అది ఇంకొక న్యూస్లో. కుక్క పిల్ల చచ్చిపోయిందని ఒకడు ప్రాణం తీసుకుంటున్నాడు, ఇంకొక అమ్మాయి పిల్లులు చచ్చిపోయాయని. ఒక జిల్లాలో ఒక హోంగార్డ్ ఉన్నాడు, చెట్టు కూరేసుకొని చచ్చిపోయి సూసైడ్ నోట్ రాశాడు. ఏమన్నా చెప్పనా? నేను ఎందుకు చచ్చిపోతున్నానంటే నాకు దేవుడు కనపడడం లేదు. దేవుడు కనబడుట లేదని హోంగార్డు ఆత్మహత్య, సూసైడ్లో నా చావుకు భగవంతుడే కారణం. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎవరు పట్టుకోవాలి? ఎవరు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు చావక ముందు దేవుణ్ణి చూద్దామనుకున్నాడు, అదృశ్యుడైన దేవుడిని మట్టి లోకంలో చూద్దామనుకున్నాడు. దేవుడు అంటే సరిగా అర్థం కాక చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తెలిసింటుంది దేవుడు ఎలా ఉంటాడు. ఎందుకు ప్రపంచం చావు వరకెళ్ళి ఆలోచించి ఆగిపోతుంది? వారిలో లేనిది నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరుల వలె ఈ 4 రోజుల సభలకు వచ్చిన మీలో ఎవ్వరూ ఉండకూడదు. మాదిరికరంగా మనకు ముందు ఒక తండ్రి కనపడుతున్నాడు, ఆయన పేరు అబ్రాహాము. చావు తర్వాత భవిష్యత్తు ఉందని నమ్మి తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా సిద్ధపడి ముందుకు నడిచిన పెద్ద ఆయన. ఆయనకున్న విశ్వాసం ఇక మీదట మరణం తర్వాత ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ లోకంలో రేపేమి సంభవించినో మనకు తెలీదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది ఈ జీవితం. ఈ జీవితం గురించి ఎక్కువ ఆలోచించకండి. ఈ జీవితంలో మనకు చదువులు ఉండొచ్చు, ఈ జీవితంలో మనకు ఉద్యోగాలు ఉండొచ్చు, ఈ జీవితంలో మనకు పదవులు ఉండొచ్చు, ఈ జీవితంలో మనకు హోదాలు ఉండొచ్చు, కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలీదు. ప్రియులారా, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు ఐశ్వర్యమును బట్టి అతిశయించుదురు. అలాంటిదొద్దు. సర్వలోకమును సంపాదించిన ఈ లోకాన్ని ఒట్టి చేతులతో వదిలిపోవాల్సింది. ఒకనాడు ఒక ధనవంతుడు అనుకుంటున్నాడట, అబ్బో విస్తారమైన ఆస్తి నాకుంది, నా కొట్టలో విస్తారమైన ధాన్యం నాకుంది, అందుకే నా ప్రాణంతో ఒక మాట చెప్పాలనుకున్నాడు. నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, సుఖించుము, సంతోషించుము, అనేక సంవత్సరముల కొరకు నీ కొరకు విస్తారమైన ఆస్తిని సంపాదించానని చెప్పుకుంటున్నాడు గొప్పగా. అప్పుడు దేవుడు వెరీ గుడ్ అన్నాడా వెర్రోడ్ అన్నాడా? నువ్వు వెర్రివాడు, నువ్వు వెరీ గుడ్ కాదు, వెర్రీ వాడు. ఎందుకంటే ఈ రాత్రే నీకు చివరి రాత్రి. నీవు సంపాదించినది ఏమవుతుందో చెప్పు మరి.
కన్ను మూసిన తర్వాత ఉండే భవిష్యత్తు గురించి ఆలోచించవా? ఎవరు చూసారండి కన్ను మూసిన తర్వాత ఏం జరుగుతుందో అంటే, దేవుడు పెట్టి మృతులు ఏలాగు లేతురు అని ఒకడు అడుగుతాడట. వాడికి జవాబు దేవుడు ఇచ్చేశాడు తన భక్తుని ద్వారా. నీవు విత్తుతున్న విత్తనము చచ్చి మళ్ళీ బతుకుతోంది కదా, అది ఏ గింజ అయినా సరే, అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను, నీవు విత్తిన విత్తనం చచ్చి మళ్ళీ బతుకుతోంది కదా. నువ్వు విత్తిన విత్తనానికే భవిష్యత్తు ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని విత్తిన నువ్వు చచ్చిపోతే తిరిగి లేవని ఎవరు చెప్పారు? చెప్పాడు దేవుడు, చెప్పాడు. మనందరికీ పునరుత్థానం ఉంది, మనందరికీ భవిష్యత్తు ఉంది, దాని కొరకు మనం నిరీక్షించాలి, నిరీక్షించాలి. అబ్రహాము చావు తర్వాత ఒక జీవితం తన కుమారుడికి ఉందని నమ్మి బలిగా అర్పిస్తే అది ఆయనకు ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు. ఎప్పుడైతే పరీక్షలో నెగ్గాడో ఇమ్మీడియట్గా దూత ఆయనకు మరొక వాగ్దానం, ఆల్రెడీ ఇచ్చిన వాగ్దానం మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆ మాట చదవండి, ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో పరీక్షలో విజయం సాధించిన అబ్రహాము గారికి మరొకసారి ఇవ్వబడుతున్న మరొక వాగ్దానం, ఇవ్వబడిన వాగ్దానం మళ్ళీ ఒకసారి ఇవ్వబడుతుంది. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను అని. నా తోడని ప్రమాణము చేస్తూ, నా తోడు ఖచ్చితంగా నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఇక నీకుండవలసినది మరొక దానికోసం నిరీక్షణ. పరీక్షలో పాస్ అయ్యావుగా, పరీక్షలో పాస్ అయ్యావుగా, అలాగైతే ఇక నీకు నిరీక్షణ మరొక దాని కొరకు నీకు ప్రారంభమవ్వాలి. తన కుమారుని బలిగా అర్పించడానికి ఎప్పుడైతే ఒక తండ్రిగా అబ్రహాముకి బలి అర్పించమని చెప్పాడో అది ఎంత శ్రమ ఆయనకి ఆలోచించండి. ఫిజికల్గా, మెంటల్గా, మానసికంగా ఆ శ్రమలో ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ ఓర్పు పరీక్షను తీసుకొని వస్తుంది ఆయనకి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఆ పరీక్షలో పాస్ అయినందుకు తనకిప్పుడు ఏం మొదలవుతుందో ఒక్కసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అది ఎక్కడికి దారి తీసిందో ఒక్కసారి మీరు చూడాలి. 5వ అధ్యాయం రోమా పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ప్రొసీజర్ ఎలా ఉంటుందో ప్రయాణం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమ మొదలైంది బలి అర్పించమన్నప్పుడు మానసికంగా ఆయనకి, కానీ ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ ఓర్పును బట్టి ఇంకా పరీక్ష, యోబుకు కూడా ఓర్పును బట్టి, సహనమును బట్టి పరీక్ష మొదలైంది. ఆ పరీక్ష కాస్త ఎక్కడికి దారి తీసింది ఇప్పుడు ఆయనకి? ఆ పరీక్షలో నెగ్గిన ఆయనకి ఏం మొదలవుతుంది మరొక దానికోసం? ఇప్పుడు నిరీక్షణ. ఒకనాడు ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళుతున్నప్పుడు కూడా ఇస్సాకుకు భవిష్యత్తు ఉందన్న నిరీక్షణ కలిగిన వాడే నడుస్తున్నాడు ఓపికగా. ఆ పరీక్షలో కూడా నిరీక్షణ ఉంది ఇస్సాకు భవిష్యత్తు కోసం. ఆ తర్వాత మళ్ళీ ఒక వాగ్దానం, మళ్ళీ రీకన్ఫర్మేషన్, నీ సంతానము వలన భూలోక రాజ్యములన్నీ ఆశీర్వదింపబడను. ఎవరా సంతానం? ఇస్రాయేలీలు అనుకుంటున్నారా? ఎవరా సంతానం? అబ్రహాము నుంచి రాబోతున్న సంతానం ఎవరు? శరీరమును బట్టి బైబిల్లో క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్త అన్న మొదటి పుస్తకంలోని మొదటి మాట అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలవుతుంది. ఆయన పేరు మారు రోగిపోతుంది చూడండి. ఎక్కడ చూసినా ఎక్కడో ఆది కాండంలో పాత నిబంధనలో మొదటి పుస్తకంలో కనపడుతున్న అబ్రహాము గారు క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకంలో మొదటి పేరుగా కనపడుతున్నాడు. నీ నామమును గొప్ప చేయుదును. నెరవేరుతుంది వాగ్దానం, నెరవేరుతున్నది వాగ్దానం. ఇక ఆ సంతానం గురించి చూద్దాం. గలతీ పత్రిక
మూడవ అధ్యాయము 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఆదికాండం 22:18లో ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకును అనెను, ఆ సంతానమే యేసుక్రీస్తు. పాత నిబంధనలో అబ్రహాము గారికి ఇవ్వబడిన వాగ్దానం తర్వాత అనేక మంది ప్రవక్తలకు ఇవ్వబడుతూ వచ్చింది, అదే యేసు ప్రభు గురించి. నా వంటి ప్రవక్తను మీలో నుండి పుట్టించును, మోషే చెప్పాడు, అదే యేసు ప్రభు గురించి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, యెషయా చెప్పాడు, అదే యేసు ప్రభు గురించి. నీతి సూర్యుడు ఉదయించునంటున్నాడు మలాకి, అదే యేసు ప్రభు గురించి. అధిపతి వచ్చునంటున్నాడు దానియేలు, అదే యేసు ప్రభు గురించి. ఈ ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు మొదటి రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారే, ఎదురు చూసిన వారు. పాత నిబంధన ప్రవక్తలకున్న నిరీక్షణ యేసు ప్రభు. ఆ నిరీక్షణ నెరవేరిందా లేదా చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం పాత నిబంధనలో ఉన్న భక్తుల నిరీక్షణ అయిన యేసు ప్రభు లోకానికి వచ్చాడు. సమస్త ప్రజలందరి కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మృతి చెంది తిరిగి లేచాడంటే పునరుత్థానుడైన క్రీస్తు. ఆయనే పునరుత్థానములో ప్రథమ ఫలం. ఆయన యందు మృతి పొందిన వారు అందరూ తిరిగి బ్రతికింపబడుతారు. 2000 సంవత్సరాల క్రితం ఏ యేసుప్రభు అయితే ఈ లోకానికి వచ్చాడో అదే యేసుప్రభు మళ్ళీ లోకానికి రాబోతున్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఇప్పుడు నమ్మాలి, విశ్వసించాలి. వచ్చినప్పుడు నీతిమంతులందరినీ తీసుకొని వెళ్ళి పరలోకంలో తన తండ్రికి అప్పగిస్తాడు. ఆ పరలోకంలో మనందరి కోసం నిత్య జీవం, నీతి కిరీటం, జీవ కిరీటం ఎదురు చూస్తున్నది. ఆ బహుమానం పొందడానికి మనం ప్రయాణం చేయగలమా? ఆ బహుమానం పొందడానికి ఒక్కొక్క అడుగు ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు వేసుకుంటూ వెళ్ళగలమా? వెళ్ళాలంటే మనలో ఉండవలసినది నిరీక్షణ. ఎవరి కోసం? ఏ యేసు ప్రభు కోసం పాత నిబంధనలోని భక్తులు ఎదురు చూశారో, నిరీక్షించారో, అదే యేసు ప్రభు తిరిగి వస్తున్నాడని ఇక్కడున్న మనందరము నిరీక్షణ కలిగిన వారే నడిస్తే ఆ యేసు ప్రభు వచ్చి మనలందరినీ తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. అక్కడ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన వచ్చినప్పుడు మనందరము కూడా అర్హులుగా ఎంచబడాలంటే మనం ఏం చేయాలో ఈ 2 వచనాలను చూడండి. చివరిగా తీతుకు రాయబడిన పత్రిక, తీతు భక్తుడికి వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి 11, 12, 13 వచనములు చూద్దామా. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం ఏం వదలాలి? ఇహలోక సంబంధమైన దురాశలు, భక్తిహీనత, వీటిని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా, నిరీక్షణ అంటే ఎవరు అనగా, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది ఈ వాక్యం. యేసు ప్రభు రాకడు కొరకు ఎదురు చూచుచు. ఆ ఎదురు చూస్తున్నప్పుడు మనం వదలవలసినవి 2 ఉన్నాయి. ఒకవేళ మీ భక్తిలో బలహీనత ఉంటే ఆ భక్తిహీనతను తీసేయండి, ఇహలోక మాలిన్యాన్ని తీసేయండి, ఈ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. కనానును చూడాలంటే హారానును వదలాలి.
అది వదలకుండా కనాను కావాలంటే ఎప్పటికీ నువ్వు కనానును చూడలేవు. మరొక మాట, యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఒక్కసారి 3వ వచనము చూసి ఈ ముగింపు మాటలను ముగించుకుందాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 3వ వచనం, ఆయన యందు, ఎవరాయన? యేసు ప్రభు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడు ఎవరైనా పర్లేదు ఏం చేయాలి? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకోవలసిందే, తప్పదు. ఆయనతో పాటు నీ ఉండాలంటే ఆయన ఎంత పవిత్రుడో నువ్వు కూడా అంత పవిత్రుడిగా ఉంటేనే నిన్ను తీసుకుని వెళ్తాడు. బురద అంటుకుంటే నువ్వు నీ పిల్లల్ని ఎత్తుకోలేవుగా. బురదలు ఆడి పరిగెత్తుకుంటూ నాన్నా అని వచ్చాడు, ముందు స్నానం చేయిరా అంటారు మీరు. ఇప్పుడు ఎత్తుకోకూడదు, ఎందుకంటే మీ బట్టలు కొత్తవి, మీ బట్టలు కొత్తవి. తెల్లని బట్టలు వేసుకున్న మీరు బురదలో ఆడుకొని వచ్చిన బిడ్డను ఎత్తుకోవాలంటే మీ మనసు ఎలా ఒప్పుకోదో. పవిత్రమైన తెల్లని వస్త్రములతో ఉన్న ఆయన మసకబారిన జీవితముతో మనం వస్తే స్వీకరించడానికి సిద్ధంగా లేడు. ఆయన వస్తాడని నమ్ముతున్న మనం, ఆయన తీసుకొని వెళతాడని విశ్వసిస్తున్న మనం ఆయనతో పాటు వెళ్ళాలంటే నిరీక్షణ ఒక్కటే కాదు, ఆ నిరీక్షణ పద్ధతి ప్రకారంగా ఉండాలి. అదే హారానును వదిలి కనానుకు చేరినట్టుగా అబ్రహాము ఈ లోక సంబంధమైన మాలిన్యమును వదిలి పరలోక ప్రయాణానికి మనం సిద్ధపడి ముందుకెళ్ళాలి. ఈ నిరీక్షణే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఒకవేళ రాజీ పడితే, నిరీక్షణలో రాజీ పడితే నరకం, నిరీక్షణలో రాజీ పడకపోతే పరలోకం. నిరీక్షణలో రాజీ పడితే ఇష్మాయేలు, పడకపోతే ఇస్సాకు. నిరీక్షణలో రాజీ పడితే హారాను, పడకపోతే కనాను. మళ్ళీ ఈరోజు మనకు రాజీ పడితే నరకం, రాజీ పడకపోతే పరలోకం. నిర్ణయం మీదే, నిర్ణయం మీదే. సెలవు. థ్యాంక్ యూ. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0406555435 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.